మొన్న పవన్ కళ్యాణ్, నిన్న ప్రభాస్, రానా, ఈరోజు అల్లు అర్జున్ తెలుగు హీరోలను చాలా నీచంగా తక్కువ చేసి మాట్లాడుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు బాలీవుడ్ క్రికెట్ అండ్ నటుడు కమల్ ఆర్ ఖాన్. సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం రిలీజ్ సమయంలో బాలీవుడ్లో ఈ సినిమా మంచి హిట్ అయితే తెలుగు ఇండస్ట్రీ వారి ముందు బట్టలు విప్పి నడుస్తానని, పవన్ అసలు హీరోనే కాదని, అతనికి సరిగా నటన రాదని అవమానించాడు. బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సమయంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ని ఒంటెతో పోల్చాడు. రానాను ఈడియట్, బ్రెయిన్లెస్ అన్నాడు. తాజాగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ని ఆలు మొహమున్న ఇతను తెలుగులో పెద్ద స్టార్ హీరో అని కొంతమంది అతనికి చెప్పారంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు, బ్రదర్, చిన్ని చిన్ని క్యారెక్టర్లు చెయ్యాలనుకుంటేనే నీవు బాలీవుడ్కి రా అంటూ దారుణమైన కామెంట్ చేశాడు. అప్పుడెప్పుడో దేశ్ ద్రోహి అనే అట్టర్ ఫ్లాప్ సినిమా తీశాడు. ఇక సినిమాలు చేస్తే లాభం లేదనుకున్న కమల్ హర్ ఖాన్ ట్విట్టర్ వేదికగా చేసుకుని ఒక్కో హీరోని వల్గర్గా కామెంట్ చేయడం మొదలుపెట్టాడు. కమల్ హర్ ఖాన్కి పైత్యం కాస్త ఎక్కువే. అందుకే మన వాళ్ళ సినిమాలు రిలీజ్ కాగానే ఆ హీరోలను అవమానిస్తూ ట్వీట్ చేయడం ఇతడికి హాబీగా మారింది. దీనిపై టాలీవుడ్ ఇండస్ట్రీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కమల్కు గట్టిగానే బుద్ధి చెప్తున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.